హలో, ఏం చేస్తున్నారు? చక్కగా సెలవులు వచ్చినాయి, ఆడుకుంటున్నారా? మీరు ఇప్పుడు 1వ తరగతి నుండి 2వ తరగతికి వచ్చారు కదా. 1వ తరగతిలో మీరు ఏం నేర్చుకున్నారో ఒకసారి మనము గుర్తు చేసుకుందాం. 1వ తరగతిలో మీరు వర్ణమాల నేర్చుకున్నారు, అచ్చులు వాటి గుర్తులు కూడా మీరు నేర్చుకొని ఉన్నారు. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి మనం పునర్విమర్శ చేసుకుందాం. చూడండి, ఈ వర్ణమాలని మనం ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు. ఏంటో తెలుసా మీకు? అక్షరమాల అని కూడా మనము అనవచ్చు. అయితే ఈ వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో మీకు తెలుసు? ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 52 అక్షరాలు ఉన్నాయి. ఈ 52 అక్షరాలలో ఎన్ని అచ్చులు ఉన్నాయో, ఎన్ని హల్లులు ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ వర్ణమాలలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అచ్చులు. ఏంటవి? అచ్చులు. ఎన్నవి? 16. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఆటు అహా వరకు ఉన్నటువంటి అక్షరాలని అచ్చులు అని అంటారు. అయితే హల్లులని వేటిని అంటారో మనము ఇంకొకసారి తెలుసుకుందాం. హల్లులు, ఈ హల్లులన్నీ 36. కాటు బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలని మనము హల్లులు అని అంటాము. అయితే ఇంకొకసారి మనము ఈ అచ్చులు రాస్తాము. మీరు కూడా నాతో పాటు చక్కగా పుస్తకం ఉంటే ఓపెన్ చేసి ఇంకొకసారి మీరు రాస్తూ ఉన్నారంటే మీకు వర్ణమాల చక్కగా నేర్చుకోగలిగితే 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు కూడా చక్కగా రాయగలుగుతారు. సరే, ఇప్పుడు చూడండి, అచ్చులు రాద్దాము. రాస్తున్నారా నాతో పాటు? రు అక్షరాలని ఏమంటారు? అచ్చులు అని అంటారు. ఇప్పుడు హల్లులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని చెప్పాను? కాటు బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలని హల్లులు అని అంటారు. చూడండి, అవి కూడా ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుందాము. క అక్షరాలని హల్లులు అని అంటారు. చూడండి, మీరు ఇక్కడ రాసేటప్పుడు మాకి చిన్న సున్నా ఉంటుంది, యాకి పెద్ద సున్నా ఉంటుంది. ఈ రెండిటి మధ్య మీరు తేడా అనేది తెలుసుకోవాలి. మీకు ఇవన్నీ చూడటానికి ఒక 2 2 లెటర్స్ ఒకేలా అనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఒత్తు ఘా కానీ ఒత్తు ఝా కానీ చూడటానికి ఒకేలా అనిపిస్తుంటాయి. తలకట్టి ఇక్కడ అనుకుని ఉంటుంది, ఇక్కడ తలకట్టు పైకి ఉంటుంది. ఇలాంటి లెటర్స్, ఇలాంటి అక్షరాలు మీరు చక్కగా గమనిస్తూ
రాయాలి, వీటి మధ్య తేడా ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇవి వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు. ఈ అక్షరాలతోటే మనము కొన్ని పదాలు కూడా మనము రాయవచ్చు. అయితే ఇంకొకటి, మీరు తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు, అచ్చులు, వాటి గుర్తులు, అవి కూడా ఒకసారి మనము తెలుసుకుందాం. ఇప్పుడు మనం అచ్చులు, వాటి గుర్తులు కూడా ఒకసారి మీరు తెలుసుకుందాం. అచ్చులు, గుర్తులు, చూడండి, ఈ గుర్తులు మీరు మర్చిపోయి ఉన్నారేమో ఒకసారి.